सो हेलो गाइस वेलकम टू टेक बॉय पॉइंट फ्रेंड्स इवाल्ट वीडियो मैं वीटा एडिटर ऐप उड़े टूल्स विधा यूज चाहता है फ्रेंड्स। सो इध वीटा वीडियो एडिटर ऐप सो इध चला फ्री एंड मंची वीडियो एडिटिंग ऐप सो दी यूज मैं वीडियो एडिटिंग सिंपल का वीडियो एडिट चयु सो प्ले स्टोर ओपन चुस्को वीटा एडिटर ऐप डाउनलोड सो सिंपल का डाउनलोड मन को वीटा एडिटर ऐप यह विधा ओपन चुस्काली सो ओपन चुस्कते दीन इंटरफेस अनेधा उ सो इक चूस होम स्क्रीन बटन तरह इकोचे टेम्पलेट्स उठाई इक प्लस न्यू प्रोजेक्ट क्ली मन क्रोत वीडियो ऐडी एडिटिंग से टापो चूसक इक सैटिंग आपशन उ इकड़ वीटा वाटर मार्क मन फ्री आफ्चु ओके वाटर मार्क रिमूव चेयचु अंड दीन तरह से मन को रिजल्यूशन 1080p 720p 480p 320p వరకు ఉంటాయి సో మీరు ఫుల్ హెచ్డి లో వీడియో ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటే ఫుల్ హెచ్డి ని సెలెక్ట్ చేసుకోవాలి హెచ్డి లో సెలెక్ట్ చేసుకోవాలంటే 720p ని సెట్ చేసుకోవాలి సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ప్లస్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి వీడియో ఎడిటింగ్ ని స్టార్ట్ చేయాలి సో ఇక్కడ ప్లస్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్నటువంటి అన్ని వీడియోస్ కూడా ఇక్కడ వచ్చేస్తాయి మీరు ఏ వీడియోని అయితే ఎడిట్ చేయాలనుకుంటారో ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా ఎరో మార్క్ ఉంటుంది సో ఈ ఎరో మార్క్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది లోడింగ్ అవుతుంది సో లోడింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేయొచ్చు సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 చూసుకుంటే గనుక ఇక్కడ మనకు ట్రిమ్మర్ ఆప్షన్ ఉంటుంది మనకు ఓకే చూడొచ్చు ఇక్కడ వీడియో నేను ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను సింపుల్ గా సో ఇక ఇందులో నేను మనం ఏ ఏ టూల్స్ ని దేనికి యూస్ చేయాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనం వీడియోని ట్రిమ్ చేయాలనుకుంటే ఫస్ట్ టూల్ ని యూస్ చేయాలి సో ట్రిమ్మర్ ఆప్షన్ సో ఈ ట్రిమ్మర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో యొక్క సైడ్స్ లో వీడియోని ట్రిమ్ చేయొచ్చు సో ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని 2 పార్ట్స్ గా క్లిక్ చేసి సో మీకు ఇష్టమైన పార్ట్ ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు లేదా ఆ పార్ట్ ని మీరు ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డిలీట్ కూడా చేయొచ్చు తర్వాత దీని వాల్యూమ్ ని ఇంక్రీస్ చేయడం తగ్గించడం చేయొచ్చు స్పీడ్ రొటేట్ సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట అండ్ దీని తర్వాత మనం ఒక చూసిన ఇంకొకటి రీషో రీషో అంటే వీడియో యొక్క క్రాప్ అన్నమాట సో మనం YouTube లో అప్లోడ్ చేయాలంటే 16:9 सो टिकटॉक लेदा इंस्टाग्राम रील्स जोस्लो सेट चेयालंटे 9:16 रेशो सो ई विधंगा सेट चेसुकोवाली तर्वात वच्चेसी एफेक्ट सो ई एफेक्ट नी ऑप्शन यूज चेयालंटे मनकु मोबाइल नेटवर्क अनेदी ऑन चेयाली ओके सो ऑन चेस्तेने मनकु एफेक्ट ऑप्शन वस्तुंदी सो एफेक्ट लो एमुंददु सो कोन्नी एफेक्ट उंटाय अन्नमाट सो वाटिनी मीरु यूज चेसुकोवच्चु तर्वात इक्कड स्टॉक अन्नमाट सो स्टॉक अंटे मनकु कॉर्पोरेट फ्री वीडियोस अनेदी इक्कड अवेलेबल उंटाय सो वाटिनी मीरु यूज चेसुकोवच्चु मी योक्क वीडियो लो ओके सो मनकि इक्कड नुंचि कॉपीराइट फ्री वीडियोस अनेदी तर्वात नेक्स्ट ऑप्शन वच्चेसि इक्कड टेक्स्ट सो टेक्स्ट मीद क्लिक चेसि मनं मी वीडियोलो एमैना टेक्स्ट याड चेयालनुकुंटे मनं इक्कड नुंचि एंटर चेसि याड चेयोच्चु सो दीनिकि कूडा नेट ऑन चेयालि मीरु तर्वात एस्टीज गा स्टिकर्स अंड जीआईएफ फाइल्स ओके सो इदि कूडा नेट ऑन चेसि एदैना स्टिकर्स याड चेयालनुकुंटे याड चेसुकोवच्चु तर्वात वच्चेसि म्यूजिक సో మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మీకు ఆన్లైన్లో కూడా మ్యూజిక్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీ గ్యాలరీ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు సో సో నేను మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో సో దీని మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది స్పెషల్గా ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడొచ్చు మీరు తర్వాత ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్ సో నేను వాయిస్ ఓవర్ కూడా ఎలా చేయాలో కూడా చెప్పాను सो कंप्लीट आ वीडियो उठा क्लारी फुल डीटेल तरह मन आडियो ने म्यूट चेयली म्यूजि याड चेयर सो दीनमीद वीडियो चय जी दीन तरह वो पीआईपी सो पीआईपी वेरी इंपॉर्टेंट सो दी द्वारा मन वीडियो उ कदा सो आ वीडियो मीद इंकोक वीडियो याज अ लेयर का यूजु सो दीनमीद नैन कंप्लीट वीडियो चयन जी सो आ वीडियो लिंक डिस्क्रिपन चूड़ा पीआईपी अंटे ओक वीडियो मीद इंकोक वीडियो ने इला ऐड चेयालो वीटा एडिटर ऐप लो सो दानिकि संबंधिंचिन वीडियो कूडा नेनु चेयडं जरिगिंदि सो आ वीडियो लिंक डिस्क्रिप्शन लो इस्तानु चूडोच्चु सो ई विधंगा अन्नमाट ओके सो ई विधंगा ऐड चेसि दीन्नि मीरु यूज चेसुकोवच्चु तर्वात मीरु
గ్రీన్ స్క్రీన్ వీడియో యాడ్ చేయాలనుకున్నా కూడా మనం వీటి ఎడిటర్ యాప్ని యూజ్ చేసి గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చేశాను. తర్వాత వచ్చేసి మొజాయిక్. మొజాయిక్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పార్ట్ని బ్లర్ చేయాలనుకుంటే ఆ పార్ట్ని మనం సింపుల్గా ఏదైనా బ్లర్ చేసేయచ్చు అన్నమాట. అండ్ దీని తర్వాత వస్తుంది మనకు వచ్చేసి ఫిల్టర్స్. సో ఇక్కడ చాలా ఫిల్టర్స్ అనేవి ఉంటాయి, మీ మొబైల్ డేటా అనేది ఆన్ చేయాలి. సో మీకు నచ్చిన ఫిల్టర్ని యాడ్ చేసుకోవచ్చు సింపుల్గానే. తర్వాత వచ్చి వాల్యూమ్. సో వాల్యూమ్ మీ వీడియోలో వాల్యూమ్ తక్కువ చేయాలనుకున్నా, ఇంక్రీస్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అంటే వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసేయచ్చు, అంటే బ్లర్ కానీ కలర్స్ కానీ. సో ఈ విధంగా. అండ్ దీని తర్వాత వచ్చేసి స్పీడ్. సో వీడియో యొక్క స్పీడ్ని తగ్గించడం పెంచడం అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వస్తుంది సింపుల్గా ఇక్కడ స్పీడ్. ఓకే. సో ఇంతకుముందే చెప్పాను స్పీడ్. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది రేషో. సారీ, ఇక్కడ సో ఈ ఆప్షన్ ఏమంటారో తెలియదు, స్కేల్ అనమాట. స్కేల్ అంటే యాస్టీస్గా మనం జూమ్ చేయొచ్చు అనమాట. ఓకే. వీడియోని జూమ్ చేసి చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. సో ఈ విధంగా. సో దీంతో ఎక్కువగా అవసరం లేదనుకుంటా. తర్వాత ఆర్డర్. సో ఈ లాస్ట్ 3 ఆప్షన్స్ తోటి మనకి ఎక్కువగా అవసరం ఉండదు. సో ఫస్ట్ ఆప్షన్ తోటే ఉంటాయి. సో నేను ఈ వీట ఎడిటర్ యాప్ని యూజ్ చేసి గ్రీన్ స్క్రీన్ ఇలా రిమూవ్ చేయాలి, వీట పిఐపి, సో వీట మ్యూజిక్ యాడ్ చేయాలి. సో ఈ వీడియోస్ మీద స్పెషల్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడొచ్చు ఒకసారి మీరు. ఓకే. అలాగే మనం దీంట్లో మనం క్రోమాకి ఆప్షన్, గ్రీన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలి, గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి, సో ఈ టాపిక్స్ మీద అన్ని కూడా స్పెషల్ వీడియో చేయడం జరిగింది. సో ఇదంతా చేసిన తర్వాత టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది.